ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఫిర్యాదులు చేద్దాం అనుకుని సమావేశానికి వెళ్ళినటువంటి వారంతా కూడా రాహుల్ గాంధీ దెబ్బకు సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసని చెప్పడంతో నేతల నోట్లో వెలక్కాయపడినట్టయింది. విభేదాలుంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ తో లేదా తనతో మాట్లాడాలని రాహుల్ గాంధీ సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందన్న రాహుల్ గాంధీ పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. ఇక కర్ణాటకలో అవలంబించిన వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కర్ణాటకలో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించినట్లే ఇక్కడ కూడా అదే వ్యూహాలను అమలు పరచాలని అధిష్టానం సూచించినట్టుగా చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వీలైనంత త్వరగా సరిచేసుకుంటామని నేతలు రాహుల్ గాంధీకి తెలియజేశారు. అలాగే కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్ కు ఓటు వేయండి, ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామని నేతలు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఫిర్యాదులు చేద్దామనుకుని సమావేశానికి వెళ్లిన వారంతా కూడా రాహుల్ గాంధీ దెబ్బకు సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఏం చేశారో తనకు తెలుసని చెప్పడంతో నేతల నోట్లో వెలక్కాయపడినట్టుగా అయింది.